నచ్చిన డైలాగ్ చెప్పండి. నాకు నచ్చిన డైలాగ్ చూడు వస్తుంది అప్పుడు సినిమాలో అంటాను అది గడ్డం గీసుకోవాలని గీసుకోగలను మీతో అంట సోండు. ఈ సినిమాలో డైలాగ్ చెప్పండి ఒకటి. ఈ సినిమాలో డైలాగ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదన్న. ఓకే, సో అంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిస్ట్రో మన ముందుకు రాబోతారు, అందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది ఎలా ఉండబోతా ఎలా ఉండబోతా అని. ఈ సినిమాలో ఎలా ఉంది మరి? ఆల్రెడీ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ అయినా నిరూపించాడు, బెల్ట్ పట్టుకొని తీసుడు తీస్తాడు. ఓకే అన్న, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో ఆ మేనరిజం, ఆ చొక్క, ఆ జుట్టు నట్ట సవరించినాడు, ఆ సాంగ్ వస్తుంటా అన్న, అబ్బా గూస్ బంప్స్ వస్తుంటాయి సాంగ్ ఇట్లా ఇలా వేస్తుంటాడు. సినిమా అయితే హైలైట్ అన్న. మీరు అలా చూసినారు కాబట్టి సీట్లో కూర్చోకుండా ఎగిరి గంత వేసిన మూమెంట్ ఉంటుంది. ప్రసాద్ థియేటర్ కాబట్టి ఇంకా లైబ్రరీలో కూర్చున్నట్లు కూర్చోలే, అందుకని మా థియేటర్కి వేయించిన. అక్కడ ఆ ఫీలింగ్ ఎట్లా ఉండాలి? చాలా ఒక్కటే లెక్క, ఇంకా ఇట్లా గమ్మ ఉండాలేదు, ఆడ కొట్టుకుంటున్నాం లైబ్రరీకి బుక్కులు గిట్టా చదువుకున్నాం, బుక్కులు ఒకటే లెక్క మన చేతుల ఇక్కడ మనదంతా మాస్ థియేటర్. మాస్ థియేటర్ కొద్ది ఎట్లుంటే తెలుసు కదా, మొత్తం సందే థియేటరు రచ్చ రచ్చ మాకు, అందుకని వాళ్ళకి రచ్చ చేసి వచ్చిన డీసెంట్గా ఇట్లా ధ్యానం చేసిన వాళ్ళు కూర్చుంటా వచ్చి ఫీల్ కోసం అన్నది పెద్ద స్క్రీన్లో చూడాలి. పెద్ద స్క్రీన్లో చూడాలి. ఓకే అదే. సో మరి నిత్య మీనన్ గారు వాళ్ళందరూ ఒక నిత్య మీనన్ క్యారెక్టర్ చాలా బాగుందన్న, డీసెంట్గా తనకి సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ మస్తు ఉంటుందన్న. ఆమె లవ్, ఆమె అట్రాక్షన్ చాలా బాగుంది. నిత్య మీనన్కి మళ్ళీ లైఫ్ ఉంది ఈ సినిమా నుంచి. ఓకే ఓకే. Thank you, bhaiya. Okay. Thank you.